వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ హస్తం చేపట్టింది. పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా ఆత్మకూరు ఎంపీపీ మార్కా సుమలత రజనీకర్, జెడ్పీటీసీ కక్కర్ల రాధిక, నీరుకొల్ల ఎంపీటీసీ వరుణ్ ఖంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ హస్తం చేపట్టింది. పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా ఆత్మకూరు ఎంపీపీ మార్కా సుమలత రజనీకర్, జెడ్పీటీసీ కక్కర్ల రాధిక, నీరుకొల్ల ఎంపీటీసీ వరుణ్ ఖంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి వేణు మరింత సమాచారాన్ని అందిస్తారు. సో వేణు చెప్పండి, ఇప్పటికే మనం చూసుకుంటే తెలంగాణలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, ఎలక్షన్స్ కి ఇంకా ఎంతో కాలం లేదు. అయితే ఈ పరిణామంలో చూసుకుంటే మనం ఈ మూమెంట్ లో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి, బీజేపీ నుంచి కాంగ్రెస్ కి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి చాలా మంది నేతలు అయితే మనం తరలి వెళ్ళటం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ లోకి కొంతమంది వెళ్ళటం కూడా చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ఒక పక్కా వ్యూహంతో రాజకీయ ఎత్తుగడలు అయితే వేస్తుంది. ప్రధానంగా అధికార పార్టీ నుంచి వలసలను కాంగ్రెస్ లోకి ప్రోత్సహిస్తుంది. ఇక పరకాల నియోజకవర్గం లోపల కూడా చివరి నిమిషం లోపల అనూహ్యంగా బీజేపీ సీనియర్ నేతగా ఉంటున్న రేవూరి ప్రకాష్ రెడ్డిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం, తను ప్రచారానికి వెళ్ళక ముందే భారీగా అక్కడ కాంగ్రెస్ క్యాడర్ ను పెంచుకునే పని లోపల ఉన్నారు. ఇక నిన్న అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను అందులో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి మరి రాత్రి రేవంత్ రెడ్డి సమక్షం లోపల కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించడం జరిగింది. దానిలో ప్రధానంగా ఆత్మకూరు ఎంపీపీ మార్క సుమలతో పాటు జెడ్పీటీసీ కక్కల రాధిక, నీరుకుల్ల ఎంపీటీసీ హర్షం వరుణ్ గాంధీ, అంటే ప్రధానంగా వీరంతా కూడా ప్రజాప్రతినిధులుగా ఉంటూ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి సల్లా ధర్మారెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి నేతలనే కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నతో కూడా అక్కడ బీఆర్ఎస్ నేతలకైతే షాక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మరో వారం రోజుల పాటు కూడా ఈ వలసల పర్వం కొనసాగించి బీఆర్ఎస్ బీజేపీల నుంచి కీలక నేతల్ని కాంగ్రెస్ కు ఆహ్వానించిన తర్వాత ప్రచార పర్వం మొదలుపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ అయితే ఆపరేషన్ హస్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 8 నుంచి 11 సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కూడా ముందుకెళ్తున్నారు తెలుస్తుంది. ఈ చేరికలే ఆ యొక్క చేరికల చెవు కూడా పూర్తిగా అటు కాంగ్రెస్ జిల్లా అయితే జోష్ అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది రత్న. రైట్ వేణు, ఇప్పటికే చూసుకుంటే మనం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 జాబితాలు అయితే విడుదల చేసింది. మొదటి జాబితాలో 55 మంది పేర్లు ఉండడం చూసాం, రెండో జాబితాలో 45 మంది పేర్లు ఉండడం కూడా మనం చూసాం. అయితే ఈ మూమెంట్ లో లాస్ట్ మూమెంట్ ఇటు బీఆర్ఎస్ నుంచి కొంతమంది నేతలు కాంగ్రెస్ లో చేరడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మూడో జాబితాలో తమ పేర్లు ఉంటాయి, మాకు టికెట్స్ వస్తాయని ఆశించి వెళ్లారని చూడొచ్చు అంటారా? అంటే ప్రధానంగా ఇక్కడ అభ్యర్థులు టికెట్ల అంశం పక్కన పెడితే ప్రస్తుతం ప్రజల లోపల పూర్తిగా గ్రామీణ స్థాయి నుంచి టౌన్ ల వరకు కూడా కాంగ్రెస్ వైపే ఎడ్జ్ వస్తుంది. ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేయబోతున్నటువంటి టాక్ వినిపిస్తుంది. అయితే ఈ యొక్క టాక్ తోనే ప్రజలు కూడా పూర్తిగా నేతలను కూడా కాంగ్రెస్ కు వెళ్లాలంటూ కూడా చెప్తున్నారు. వారికి సంబంధించిన అనుచరులు కూడా కాంగ్రెసే ఈసారి ప్రభుత్వంలో పని చేసినటువంటి ఈ చర్చ ప్రధానంగా సాగుతున్న నేపథ్యం లోపల కూడా ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు ఎవరైతే ఉన్నారో ఇతర పార్టీల నుంచి వారంతా కూడా కాంగ్రెస్ వైపు వచ్చేందుకైతే సిద్ధంగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ సంబంధించి ఇప్పటికే 100 టికెట్లు ప్రకటించి దాదాపు 19 స్థానాలు మాత్రమే ప్రకటించాల్సింది. సో దానిపై అటు ఆ సర్వేల రిపోర్ట్ల ఆధారంగా కూడా అధిష్టానం కసరత్తు చేస్తున్న వేళ ఇప్పుడు ప్రకటించినటువంటి 100 స్థానాల లోపల కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ప్రధానమైన నేతలు కూడా రావడానికి సిద్ధం. ఎందుకంటే రాబోయే రోజుల లోపల కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నటువంటి ఒక సూచన అయితే పూర్తిగా తెలంగాణ లోపల అదే వాతావరణం కనిపిస్తుంది. సో ఇదే ప్రధానంగా ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్ ఆకర్షించాలని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా పక్కా వ్యూహంతోనే ఇటు కాంగ్రెస్ కూడా ఆ ప్రజలను ఓవైపు మరోవైపు కార్యకర్తలు ఇతర పార్టీల కార్యకర్తలను తమలో చేర్చుకునేందుకు సిద్ధమైంది. ఇదంతా కూడా పూర్తిగా ఒక 1 మంత్ నుంచే ఆ గ్రౌండ్ లెవెల్ లోపల కూడా కీలక స్థాయి నేతలు, ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. గతంలో పీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ ద్వారానే గత ఎన్నికల్లో కూడా విజయం సాధించింది. సో అదే వ్యూహాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ అవలంబిస్తుంది. గ్రామీణ స్థాయి వార్డ్ మెంబర్ స్థాయి నుంచి కూడా పూర్తిగా పోల్ మేనేజ్మెంట్ లో సక్సెస్ కావాలనేటువంటి ఒక వ్యూహంతోనే ఈ 2వ స్థాయి 3వ స్థాయి నేతలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతిని చేర్చుకుంటుంది. సో దానికి కూడా ఓ రకంగా తెలంగాణ వ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ చర్చ ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉంది మొదలైన ఈ చర్చ కూడా నేతల్ని కాంగ్రెస్ వైపు ఆకర్షిస్తూ ఓవరాల్ గా టికెట్ల కోసం కాకుండా కూడా ప్రభుత్వం సాంప్రదిస్తున్న ఒక నమ్మకంతోనే అయితే ఈ చేరికలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ వేణు.